ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి దళిత గిరిజనుల తరపున ముఖ్యంగా మా మాదిగ సోదరుల తరపున నేను ఒక మాట అడుగుతున్నా నీది 60% ఉంటే నీ ఇంట్లోనే నాలుగు పదవులు ఉన్నాయి ఇయాల 12% ఉన్న మాదిగలకు ఒక్కరికన్నా మంత్రివర్గంలో మంత్రి పదవి ఇచ్చినవా నేను అడుగుతున్నా ఇయాల స్వేచ్ఛ లేదు సామాజిక న్యాయం లేదు ఇయాల త్యాగాలు చేస్తామని చెప్తున్న కేసీఆర్ నీ ఇంట్లో నీ కొడుకునో నీ అల్లున్నో తొలగించి ఒక మాదిగ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చి నువ్వు ఆదర్శంగా నిలబడు త్యాగానికి నీ కుటుంబము మారుపేరని అప్పుడు చెప్పు నీ ఇంటిల్లి పాది పదవులు ఉంటాయి 12% ఉన్న మాదిగలకు ఒక మంత్రి పదవి ఇయ్యవా నేను అడుగుతున్నా ఇయాల దళితులు గిరిజనులు ఆదివాసీ బిడ్డల తరపున ఆగస్టు 9 ప్రపంచ గిరిజన దినోత్సవం క్విట్ ఇండియా దినోత్సవం సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం తెచ్చిన దినోత్సవం ఈ 40 రోజుల్లో దళిత గిరిజన ఆదివాసీ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి గూడానికి పోయినాం ప్రతి తలుపు తట్టినాం ప్రతి గుండెని తట్టినాం ప్రతి వాళ్ళ నిద్ర లేపినాం అడిగినాం ఏమొచ్చింది మీకు తెలంగాణలో అంటే మా పిల్లల చావులు వచ్చినాయి మా బతుకులు చితికిపోయినాయి మా భూములు లక్షలాది ఎకరాలు ప్రభుత్వం గుంజుకున్నది పోడు వ్యవసాయం పట్టాలిస్తాని ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన పోడు భూములను హరితహారం పేరు మీద గుంజుకున్నారని చెప్తున్నారు నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చింది ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు ఈ హాస్టళ్లలో కేసీఆర్ మనమడు తినే సన్న బియ్యం ఇవాళ పేదోళ్ళకు పెడుతున్నామని నేను అంటున్నా ఈ వేదిక మీద నుంచి కేసీఆర్కు నేను చెప్పదలుచుకున్నా కేసీఆర్ మనవడు తినే సన్న బియ్యం కాదు ఈ దళిత గిరిజన మైనారిటీలకు కావాల్సింది కేసీఆర్ మనవడు చదువుకుంటున్న బడిలో ఈ పిల్లలు చదువుకోవాలి ఈ పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు జడ్జిలై ఈ దేశాన్ని ఏలాలనుకుంటున్నారు సన్న బియ్యం కోసమో శాప పిల్లల కోసమో వందలాది మంది దళిత గిరిజన బిడ్డలు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిండ్రు అనుకుంటున్నావా కేసీఆర్ నేను అడుగుతున్నా గొర్రె పిల్లలు బర్రెలు ఎవరికి ఇస్తావు కేసీఆర్ గొర్రెలనో బర్రెలనో అడవి పందులనో నువ్వో నీ కొడుకో నీ కుటుంబమో పెంచుకో మా పేదోళ్ళకు మాత్రం చదువులు కావాలి ఉద్యోగాలు రావాలి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి ఉద్యోగాల భర్తీ చెయ్యాలి ఆనాడు పేదోళ్ళు ప్రభుత్వ దావకాన్ని తప్ప అపోలోనో యశోదనో వైద్యం ఎన్నడూ చూసినోళ్ళు కాదు కానీ పేదవాడి ప్రాణాలకు విలువ ఉంది కాబట్టే రాజీవ్ ఆరోగ్యశ్రీని కాంగ్రెస్ పార్టీ తెచ్చి ఇవాళ కేసీఆర్ పంటి నొప్పి వచ్చినా కంటి నొప్పి వచ్చినా ఒంటి నొప్పి వచ్చినా ఏ యశోదకు పోతున్నాడో ఆ యశోదలో దళిత గిరిజనులు మన తల్లిదండ్రులు మన పిల్లలకు మనకు కాలు నొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా అపోలో యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం కోసం మేము ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తే కరోనాను అందులో చేర్చకుండా వేలాది మంది ప్రాణాలను బలిగొన్న దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ అన్న సంగతి ఆలోచన చేయండి ఇవాళ మేము ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నాం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల వర్గాల కోసం తక్షణమే ఆరోగ్యశ్రీని 5 లక్షలకు పెంచాలి ప్రతి పేదవాడికి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఆపరేషన్ వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందించాలి అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నావు కదా ఇవాళ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూలు ప్రతి మండలానికి జూనియర్ కాలేజు ప్రతి రెవెన్యూ డివిజన్కి ఇంజనీరింగ్ కాలేజు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజు తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలతో సహా పెట్టి పేదోళ్లకు ఉచితంగా చదువులు మేము ఇచ్చినాం ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో 4632 బడులను బంద్ చేసిండు ఇవాళ గ్రామాలలో తండాలలో బడులు బంద్ చేస్తే నష్టపోయేది దళితులు గిరిజనులు కాదా చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి ఇయాల పేదోడికి విద్యను దూరం చేసిన దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు కేసీఆర్ కాదా? దళిత గిరిజన మైనారిటీ సోదరులారా మీరు ఆలోచన చేయండి. ఇయాల కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను సచార్ కమిటీ సుధీర్ కమిషన్ ద్వారా దళితుల కంటే అత్యంత పేదరికంలో మగ్గిపోతున్నారు. చిన్న చిన్న రూమ్లలో 10 కుటుంబాలు ఉన్నాయి, పేదరికంలో ఉన్నారు. వాళ్ళకు విద్యలో అదేవిధంగా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ ఇచ్చింది. మా షబ్బీర్ అలీ గారు, ఆజాద్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు మైనార్టీల రిజర్వేషన్ల కోసం కష్టపడి రిజర్వేషన్లు ఇస్తే ఇవాళ మైనార్టీల బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు అయి వేలాది మంది కుటుంబాలు ఇవాళ బాగుపడ్డాయి. అలాంటి మైనార్టీలకు 4 కాదు 12% ఇస్తా అని చెప్పి 7.5 ఏళ్ళు అయింది. ఆ రోజుకు 5 సార్లు నమాజ్ చేసుకునే మైనార్టీ సోదరులను కూడా నట్టేట ముంచి మోసం చేసినామంటే నీకు పాపం తలగకుండా ఉంటుందా అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. అదేవిధంగా మేమెంతనో మా జనాభాకు తగ్గ మాకు నిధులు రావాలి అని అంటే శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ దామోదర్ రాజనరసింహ గారు చైర్మన్గా ఉండి ఈ రాష్ట్ర బడ్జెట్లో దళితులకు గిరిజనులకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం నిధులను కేటాయించడానికి చట్టబద్ధత చేస్తే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను తుంగలో తొక్కిండు. కేసీఆర్ మేనిఫెస్టోలో ఎస్సీలకు 10,000 కోట్లు ప్రతి సంవత్సరం, గిరిజనులకు 5,000 కోట్లు ప్రతి సంవత్సరం అన్నాడు. 8 ఏళ్ళు అయింది. 1,25,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇవాళ దాదాపుగా 1,00,000 కోట్లు ఎస్సీ ఎస్టీలకు బకాయి పడ్డాడు. బిడ్డ నీ ఇల్లు అరాజు పెడతాం, నీ తలుపులు ఊడబెరకపోతాం. ఎస్సీ ఎస్టీలకు 1,00,000 రూపాయలు ఏదైతే 1,00,000 కోట్లు బకాయి ఉన్నావో అవన్నీ కట్టాల్సిందిగా ఇవాళ నేను డిమాండ్ చేస్తున్న ఈ వేదిక మీద నుంచి. అదేవిధంగా మిత్రులారా, మహిళల సంగతి నేను చెప్పాల్సిన పని లేదు. పావలా వడ్డీ లేనే లేదు. మహిళల నడ్డి విరిసిండు, ఇవాళ బడులు మూసిండు, బార్లు తెరిసిండు. గ్రామాలల్లో బెల్ట్ షాపులు వచ్చినాయా? తెలంగాణ రాకంటే ముందు, తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలో తెలంగాణలో మద్యం ద్వారా ఉన్న ఆదాయం 10,883 కోట్లు. కానీ ఇవాళ తెలంగాణ మద్యం ఆదాయం ఎంతో తెలుసో మిత్రులారా? మా ఇండ్లల్లో ఉండే ఆడపడుచులు మా సోదరి మనల్ని ఆలోచన చేయాలి. మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు ఆలోచన చేయండి. కుటుంబాలు చితికిపోవడానికి, నేరాలు జరగడానికి, ఘోరాలు చేయడానికి, కుటుంబం ఆర్థికంగా దెబ్బతినడానికి, మీ పిల్లల చదువులు లేకపోవడానికి తాగుడుకు బానిసలు కావడం కాదా? ఇవాళ ఈ రాష్ట్ర ఆదాయం 36,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఆదాయం తీసుకుంటున్న దుర్మార్గుడు, తాగుబోతు, నీచుడు, నికృష్టుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఆలోచన చేయండి. 3,60,00,000 ఉన్న జనాభా ఇవాళ 4 కోట్లయింది. జనాభా పెరగలేదు కానీ మద్యం ఆదాయం 300% పెరిగింది. అంటే క్వార్టర్ తాగటంతో ఆపు తాగిస్తుండు, ఆపు తాగటంతో ఫుల్లు తాగిస్తుండు, ఏం తాగడంతో మొత్తం తాగిస్తుండు. ఇవాళ గ్రామాలల్లో మా మిత్రులు చెప్పాలి, యువకులు గక్కడ ఇప్పటి దగ్గర లొల్లి పెట్టిన వాళ్ళు నేను అడుగుతున్నా, 12 ఏళ్ళు వచ్చినోడల్లా మందు తాగుతలేడా ఊర్లలో? తెలంగాణలో తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్గా కేసీఆర్ మారలేదా? తాగుబోతుల కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే సినీ ప్రముఖులు డ్రగ్స్ కోసం ఇవాళ అందరినీ పిలుస్తారు. ఆ సినిమా వాళ్ళతో ఎవడే తిరిగేది? డ్రామారావు కాదా? ఇవాళ డ్రగ్స్ కేసులో పిలుస్తున్న సినిమాల వాళ్ళు ఎవరి దోస్తులు? తండ్రి తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ అయితే డ్రగ్స్ తీసుకునేటోనికి డ్రామారావు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిండయా? ఇవాళ కోర్టులో అఫిడవిట్ వేసింది నిన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మేమేం సమాచారం ఇవ్వం, మేమేం సహకరించాం, ఈడీ వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోండి. నేను అడుగుతున్న కేసీఆర్ని గజ్వెల్ గడ్డ మీద నుంచి కూతవేటు దూరంలో ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ నేను అడుగుతున్నా, ఆయన టీవీ కాడనే చూస్తుంటాడు, ఏడ దొరకకపోతే యూట్యూబ్లు చూస్తాడు, లేకపోతే మా ఇంటెలిజెన్స్ అధికారులు వీడియో తీసి ఆయనకు చూపిస్తుంటారు. కేసీఆర్ గారు ఒక తండ్రిగా ఆలోచన చేయి, ఒక తాతగా ఆలోచన చేయి. మీ మన్మన్లు మీ మన్మరాన్లు బడులలో చదువుకుంటారు, చిన్న చిన్న పాఠశాలలలో 7వ తరగతి 8వ తరగతి చదువుకునే పిల్లలు ఈరోజు గంజాయి మత్తులో మునుగుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఇయాల మనకు అధికారం ఉండొచ్చు గాక ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఈ బిడ్డలను ఈ ఆడపిల్లలను డ్రగ్స్ కో గంజాయి కో బానిసలు చేస్తే రేపు భవిష్యత్తులో తెలంగాణ సమాజం అంతా నిర్వీర్యమైపోతే ఇంత దుర్మార్గమైన చర్యలు జరుగుతుంటే నువ్వు ఎందుకు మిన్నకుంటూ ఉన్నావు ఫామ్ హౌస్ లో పండుకున్నావు అని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా విచారణ చేస్తే నీ భయం ఏందని నేను అడుగుతున్నా ఉక్కా సెంటర్లు మట్కా సెంటర్లు గుట్కా సెంటర్లు నీ పాలనలో ఇంత దుర్మార్గాలు జరుగుతుంటే కేవలం ఆదాయం కోసమే ఇయాల నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు వ్యాపారం కోసమే నీ కుటుంబం బతుకుతుంది అన్నట్టుగా ఇయాల తెలంగాణలో ఉంది మీకు ఏ మాత్రం మనిషిగా మనసు లేదా చీమురెత్తురు లేదా ఇంత దుర్మార్గమైన పాలన జరుగుతుంటే నువ్వు నిఘా పెట్టాల్సిన అధికారులను రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడానికి ఉపయోగిస్తున్నావు తప్ప పరిపాలన మీద దృష్టి పెడుతున్నావు అని నేను అడుగుతున్నా।